ఇప్పుడు మనం క్రిస్పీ షార్ట్స్ అనే ఒక ఫ్రాంచైజీ షాప్లో ఉన్నాము. వీళ్ళు ఆటోమేటిక్గా పానీపూరిస్ ఫిల్లింగ్ కానీ దీనికి సంబంధించిన ప్రోడక్ట్ వీళ్ళు మార్కెట్లో కొత్తగా వస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రోడక్ట్ ఎంత కాస్ట్ అవుతుంది, అసలు ఇది ఎలా వర్క్ చేస్తా ఉన్నది అన్న దాని మీద మనో గారు మనతో బ్రీఫ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ మనో గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో నా పేరు మనో సత్యసాయి, నా ఐఎమ్ ఫ్రమ్ సోల్బోత్స్ టెక్నాలజీస్ అండి. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ పానీపూరి వెండింగ్ మెషిన్. సో దీంట్లో ఏంటంటే మనకి పూరి ఆటోమేటిక్గా పడుతుంది, కర్రీ ఆటోమేటిక్గా పడుతుంది, అండ్ వాటర్ కూడా ఆటోమేటిక్గా పడుతుంది. సో దిస్ ఈజ్ అ పూరి చాంబర్ అనమాట. సో దీంట్లో మనకి 250 పూరీస్ ఒకసారి లోడ్ చేసుకోవచ్చు. ఇది కర్రీ చాంబర్ అండి, దీంట్లో 3 kgs కర్రీ లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాటర్ చాంబర్స్, దీంట్లో మనము 15 liters ఆఫ్ వాటర్ ఎట్ ఏ టైం మనం మిక్స్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, సో ఆపరేటర్ దగ్గర ఇది ఒక డివైస్ ఉంటుంది, ఆర్డరింగ్ డివైస్. యా, సో దీంట్లో మనకి ఒక టోకెన్ ఉంటుందండి. ఆ టోకెన్ మనము ఇక్కడ స్కాన్ చేస్తే, ఇక్కడ ఎన్ని పూరీస్ సెలెక్ట్ చేస్తే అన్ని పూరీస్ దీంట్లో స్కాన్ అవుతుంది. దెన్ మనం కస్టమర్కి ఒక ప్లేట్ విత్ టోకెన్ ఇస్తాం. సో దెన్ కస్టమర్ వెళ్ళి మెషిన్ దగ్గర స్కాన్ చేయగానే అన్ని పూరీస్ ఆటోమేటిక్గా పడతాయి. ఇప్పుడు టు షో ద డెమో, ఇప్పుడు ప్రెజెంట్ ఇది ఫ్రీ మోడ్లో ఉందండి. ఫ్రీ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా పడుతుంది వితౌట్ ఎనీ టోకెన్. సో ఈవెంట్ కోసం ఈ మోడ్ మేము పెట్టాం. సో ఇప్పుడు నేను పెట్టగానే నాకు ఆటోమేటిక్గా పూరి పడిపోతుంది. సో దెన్ నేను ఈ పూరికి హోల్ చేసుకుని ఐల్ టేక్ కర్రీ అండ్ దెన్ వాటర్ తీసుకోవడం తిన్నాం. సో ఈ మెషిన్ టోకెన్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఎక్కడ కావాలని అంటే జస్ట్ 5 feet by 2.5 feet ఉంటుంది. మనం టోకెన్ మోడ్లో పెట్టి రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైనా వీకెండ్స్లో మనం ఇది ఫంక్షన్స్లో ఏమైనా లాంచ్ చేయాలనుకుంటే, ఏమైనా రెంటల్ బేసిస్ ఇవ్వాలనుకుంటే ఫ్రీ మోడ్లో పెడతాం. ఒక టోకెన్ అవసరం లేదు, ఓకే, ఆటోమేటిక్గా పడిపోతుంది. అసలు ఇది కంప్లీట్గా ఈ సెటప్ అంతా ప్లాన్ చేయడానికి ఒక ఫ్రాంచైజ్ ఇవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది? సో ఇది మనకి 2 lakhs ఉందండి ఫ్రాంచైజీ కాస్ట్. ఓకే, 2 lakhs లో మనం మెషిన్ విత్ బ్రాండింగ్ ఎవ్రీథింగ్ ఇస్తాం. ఓకే, తర్వాత దెర్ ఇస్ నో రాయల్టీ. సో మనం రా మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు పుదీనా ఈ ఫ్లేవర్స్ కానీ, ఓకే, లేకపోతే మన కర్రీ కానీ ఇదంతా ప్యాకెట్ ఫార్మ్స్ లో ఉంటుంది. పూరీస్ కూడా మేము సప్లై చేయగలుగుతాం. సో ఈ ఫ్లేవర్స్ జస్ట్ చింపుకుని మనం వాటర్ లో మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవడం. సో ఇప్పుడు జనరల్ బయట పానీపూరి అంటే వాడు పెద్ద సెటప్ పెట్టుకుని అదంతా కుక్ చేసుకుని ఇద్దరు మనుషులుండి చేయాలి. మా బిజినెస్ మోడల్ ఏంటంటే పానీపూరి అంటే జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేసి ఫుడ్ కొనుక్కుని, లేదా ఫుడ్ సప్లై చైన్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళు సింపుల్గా రన్ చేసుకోవాలి వితౌట్ ఎనీ హెడ్ ఎక్స్. ఓకే ఓకే. సో ఈ మెషిన్ ఇప్పుడు జనరల్గా పానీపూరి అంటే వాళ్ళు రకరకాలుగా ఉండి లొకేషన్స్లో కానీ డర్టీ హ్యాండ్స్తో కానీ ఇలా ఉంటుంది, అదే లేకుండా ఫుల్లీ ఆటోమేటిక్. ఇప్పుడు మన చేతితో మనం తిన్నప్పుడు అది కంప్లీట్ హైజీన్ అండి. సో ఈ మెషిన్ అది సర్వీస్ అది మనకి అచీవ్ చేస్తుంది. సో 2 sides నుంచి అట్ ఏ టైమ్ 4 to 6 people ఎట్ ఏ టైమ్ ఈ మెషిన్ దగ్గర తినచ్చు. మా దగ్గర వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, ఆ మోడల్స్లో 8 to 10 members కూడా తినచ్చు. ఓకే. సో ఇప్పుడు ఎవరన్నా కస్టమర్ వచ్చి ఈ మెషిన్ మాకు ఇలా కావాలి, ఇన్ని నాజిల్స్ కావాలి, ఇంత డిమాండ్ ఉంటుంది మాకు అని చెప్తే దాని తగ్గట్టు మేము చేంజ్ చేసి ఇచ్చేస్తాం. మీరు మ్యానుఫ్యాక్చర్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం, కస్టమర్ కస్టమైజ్ చేసేసి కస్టమర్కి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.